జాతిపితా మహాత్మా గాంధీ జయంతోత్సవ వేడుకలను కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జాతిపితా మహాత్మా గాంధీ జయంతి వేడుకలను మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కాకినాడ నగర అధ్యక్షురాలు మాజీ మేయర్ శంకర శివప్రసన్న అధ్యక్షతన జరిగిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, ఏఎంసీ చైర్పర్సన్ పసుపులటి వెంకటలక్ష్మి తదితర ప్రముఖులు హాజరయ్యారు. తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సమపార్జన కోసం మహాత్మా గాంధీ స్ఫూర్తిదాయకమైన సేవలు అందించారని అన్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి మాట్లాడుతూ అహింస మార్గంలో మహాత్మా గాంధీ బ్రిటిష్ పాలకులను గడగడలాడించి ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. వైఎస్ఆర్సీపీ కాకినాడ నగర అధ్యక్షురాలు శంకర సుప్రసన్న మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపించిన బాట నేటి తరానికి ఆదర్శప్రాయం అని అన్నారు. కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి మాట్లాడుతూ క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం వంటి ఎన్నో ఉద్యమాల ద్వారా గాంధీజీ ప్రజలను చైతన్యవంతం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్లు బాలప్రసాద్, సంగాని నందం, కర్రీ శైలజ, సత్యబాబు, నాయకులు డీకే రెడ్డి, బోరా వెంకటేశ్వరరావు, చౌదరి, కోక వెంకటగిరి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆయన ఆదర్శంగా తీసుకుంటూ ఈరోజు పేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంటూ ఈరోజు మా ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పలు కార్యక్రమాలకి ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన అడుగుజాలలో గాంధీ గారి అడుగుజాలలో నడుస్తున్న మీ అందరికి మా అందరికీ కూడా చాలా సంతోషమైన ఈ విషయం. అలాగే ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టినరోజు కూడాని ఆయన కూడా మా వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజుకుంటూ వాళ్ళ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే రాబోయే కాలంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మరింత ఆదర్శంగా పేదల శ్రేయస్సుధ్యేయంగా పనిచేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు కూడా పేరు పైన ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూసుకుంటే గాంధీ గారు ఏదైతే కలగన్నారో గ్రామ స్వరాజ్యం, ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రతి పేదవాళ్ళు బాగుండాలి, ప్రతి పేదవాళ్ళకి కూడా ప్రతి ఒక్కటి కూడా అందాలి, వాళ్ళు కూడా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మరి అది జగన్మోహన్ రెడ్డి గారు. గాంధీ గారు అనుకున్నట్టే ఆ దిశగానే అడుగులు వేస్తూ ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే మన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన కూడా మన గాంధీ గారు ఏ విధంగా చెప్పారో అదే విధంగా అడుగులు వేస్తూ పేద ప్రజలకు నేను ఉన్నాను అని చెప్పేసి ఆయన పార్టీ ద్వారానే కాకుండా సొంత నిధుల నుంచి కూడా ఆయన డబ్బులు పేద ప్రజలకి ఇస్తూ ఆర్థికంగా సాయం చేస్తూ ముందుకు వెళ్తున్న వ్యక్తి మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈరోజు అంత మంచి వ్యక్తుల కింద మేమందరూ కూడా పనిచేయడం అన్నది చాలా గర్వకారణంగా ఉంది. మేమందరం కూడా గాంధీ గారు ఏదైతే చెప్పారో దాన్ని అనుసరిస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ గాంధీ జయంతి శుభ. నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా చూసుకుంటే మరీ ముఖ్యంగా మన కాకినాడలో మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రజల పక్షపాతి, ప్రజల సమస్యల కోసం, ప్రజల ఇబ్బందుల కోసం ప్రతి అడుగు వేస్తూ ప్రజల కోసం పనిచేసే మనం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా మన అందరం కూడా ఈరోజు ప్రజల సంక్షేమం కోసం ముందుకు నడిపిస్తున్న మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ ఈరోజు చూసుకున్నట్లయితే టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా వాళ్ళు కొన్ని ఎజిటేషన్స్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ఈరోజు చేయడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే గాంధీ గారు అంటే పీస్ అంటే వైలెన్స్, నాన్ వైలెన్స్ అంటే గాంధీ గారు గుర్తొస్తారు. మరి అటువంటి రోజు కూడా వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయడం సరైనది కాదు అని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మన పార్టీ ఆఫీస్లో కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మన కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ